హాయ్ ఫ్రెండ్స్, శక్తి ఆరాధనకి స్వాగతం. పెద్దలందరికీ నమస్కారం అండి. నా పేరు సౌజన్య. ఈరోజు మీకు సుందరకాండ పారాయణంలోని 3వ సర్గ, హనుమంతుడు లంకాది దేవతను దండించి లంకలో ఎలా ప్రవేశిస్తారో తెలుసుకుందాము. మిక్కిలి ప్రజ్ఞాశాలియు, వాయుసుతుడును, మహాబల సంపన్నుడును అయిన కపిశ్రేష్ఠుడు ఉన్నత శిఖరములు కలిగి ఎత్తైన మేఘము వలె ఒప్పుచున్న త్రికూట పర్వతమునందు రమ్యములైన వనములతోనూ జలాశయములతోనూ విలసిల్లుచు రావణ పాలితమైన లంకానగరమున ధైర్యము వహించి ప్రవేశించెను. ఆ లంకానగరము శరత్కాల మేఘముల వలె స్వచ్ఛములైన హార్మ్యములతో విలసిల్లుచుండెను. సముద్ర ఘోషములను మించు రాక్షసుల భయంకర ధ్వనులతో నిండియుండెను. సముద్రము మీదుగా వచ్చు చల్లని పిల్లగాలులతో సేవింపబడుచుండెను. ఆ లంకాపురి బలిష్టములైన సేనలతో నిండియుండెను. అచటి ద్వారబంధములపై మత్త గజములు చెక్కబడి ఉండెను. అది స్వచ్ఛములైన ద్వార తోరణములు కలిగి అలకాపురిని తలపించుచుండెను. సర్ప సంచారములచే ఒప్పుచున్న పాతాల నగరం వలె ఆ లంకా నగరము సురక్షితమై సుందరమై విలసిల్లుచుండెను. అది ఇంద్రుని నగరమైన అమరావతి వలె మెరుపులతో కూడిన మేఘములచే వ్యాప్తమై నక్షత్ర మండలముతో శోభిల్లుచుండెను. అచట చల్లని పిల్లవాయువులు వీచుచుండెను. అది సకల వైభవములతో ఒప్పారుచుండెను. ఆ పురి ఎత్తైన బంగారు ప్రాకారముచే పరివృతమై ఉండెను. చిరు మువ్వల సవ్వడులతో కూడిన పతాకములతో అది అలంకరింపబడి ఉండెను. ఆ లంకా నగరమును త్వరత్వరగా చేరి హనుమంతుడు సంతోషముతో దాని ప్రాకారము మీదికి ఎక్కెను. పిమ్మట ఆ లంకాపురిని కలయజూచిన మారుతి హృదయము ఆశ్చర్యచకితమయ్యెను. ఆ నగరమునందలి ద్వారములు స్వర్ణమయములై ఉండెను. అరుగులు స్ఫటికములతోనూ ముత్యములతోనూ కూడి వైఢూర్యమణి మయములై ఉండెను. నేలలు వజ్రములతోడను మణులతోడను అలంకరింపబడి ఉండెను. పుటము పెట్టిన బంగారంతో నిర్మింపబడిన ఏనుగులతోడను వెండి వలె ఆ భవనముల పైభాగంలో నిర్మలములై స్వచ్ఛములై ఉండెను. వైఢూర్య మణులచే పొదగబడిన సోపానములతోడను స్ఫటికమణిమయములైన ముంగిళ్లతోడను మనోహరములైన సభాస్థలులతోడను అంబరమును చుంభించుచు ఆ గృహములు శోభిల్లుచుండెను. క్రాంచపక్షల కలకలములతోడను నెమళ్ళ క్రేంకారులతోడను రాజహంసల నడకలతోడను అచటి భవనములు విరాజిల్లుచుండెను. అంతటను తూర్యాధ్వనులను ఆభరణముల గలగలలను ప్రతిధ్వనించుచుండెను. సంపదలకు నిలవైన అలకాపురితో సదృశమై ఆకాశమునకు ఎగిరిపోవచున్నదా అనునట్లు ఒప్పుచున్న ఆ లంకానగరంను చూచి హనుమంతుడు మిక్కిలి సంతసించెను. అత్యుత్తమము, ఐశ్వర్య సంపన్నము, అత్యంత సుందరము, మంగళప్రదము అయిన రావణుని యొక్క ఆ లంకాపురిని మహాపరాక్రమశాలి అయిన మారుతి పరికించి చూచి ఆలోచింపసాగెను. ఆయుధములతో సిద్ధముగానున్న రావణ సైన్యములు రక్షించుచున్న ఈ నగరమును బలప్రయోగంతో ఇతరులెవ్వరూ జయింపజాలరు అని దుర్భేద్యమైనదిగా ప్రసిద్ధికెక్కిన ఈ నగరమును కుముదుడు, అంగదుడు, మహాకపి అయిన సుషేణుడు, మైందుడు, ద్విధుడు వీరికి మాత్రము జయింపసాధ్యము కావచ్చును. సూర్యసుతుడైన సుగ్రీవునకును, వానరవీరుడైన కుశపర్వునకును, భల్లూకరాజైన జాంబవంతునకును, కేతుమాలునకును, నాకును ఇందు ప్రవేశింప వీలగునేమో. హనుమంతుడు శ్రీరాముని పరాక్రమమును, లక్ష్మణుని శౌర్యమును బాగుగా గుర్తుకు తెచ్చుకొని, అంటే లంక ఎంతటిదైనను రామలక్ష్మణ బలాక్రమలయందు అది నిలవజాలదని తలంచి మిక్కిలి సంతసించెను. ఆ లంకా నగరము రత్నకాంతులే వస్త్రములుగా, కోష్టాగారములే కర్ణాభరణములుగా, యంత్రాగారములే స్తనములుగా కలిగి ఐశ్వర్య సంపన్నమై వివిధ అలంకార శోభితమైన స్త్రీవలే మనోహరముగా ఉండెను. అచటి గృహముల దీపకాంతులచే నగరములోని చీకట్లన్నీ తొలగిపోయెను. అట్టి లంకా నగరమును ఆ కపివరుడుగాంచెను. మహాబలశాలియు, వానర శ్రేష్ఠుడును అయిన మారుతి లంకలో ప్రవేశించుచుండగా లంకాది దేవత స్వస్వరూపముతో ఆయనను చూచెను. రావణ పాలితి అయిన ఆ లంకిని ఆ కపివరుణుని చూచి భయంకరమైన ముఖముతో చూపులతో అచటలేచి నిలబడెను. ఆ లంకాది దేవత కపిశ్రేష్ఠుడైన మారుతికి ఎదురుగా నిలిచెను. పిమ్మట ఆమె భయంకర నాదమునర్చుచు హనుమంతునితో ఇట్లనెను. ఓ వానరా, నీవెవరు?
నీవు ఇచ్చటికి వచ్చిన పని ఏమి? నా చేతిలో నీ ప్రాణములు పోకముందే యథార్థమును తెలుపుము. ఓ వానరా, రావణ బలములచే అంతటను బాగుగా రక్షింపబడుచున్న ఈ లంకలో ప్రవేశించుట నీకు అసాధ్యము సుమా. పిమ్మట తన ఎదుట నిలిచిన లంకతో, అంటే లంకాది దేవతతో, మహావీరుడైన హనుమంతుడిట్లు పలికెను. నీవడిగిన యథార్థమును తర్వాత వచించేదను, ముందుగా నీవెవరో తెలుపుము. వికృతమైన ఆకారముతో నేత్రములతో భయంకరంగానున్న నీవెవరు? ఈ పురద్వారము కడ నిలిచిండుటకు గల కారణమేమి? నన్ను ఎందులకు నిరోధించుచున్నావు? ఎందుకు బెదిరించుచున్నావు అని అడిగాడు. కామరూపిణి అయిన ఆ లంకాది దేవత హనుమంతుని మాటలు విని కుపితయ్యై మారుతితో పరుషముగా ఇట్లు పలికెను. నేను మహాత్ముడును, రాక్షసరాజును, అగు రావణుని ఆజ్ఞను వర్తిని. ఈ నగరమును రక్షించుచున్నాను. నన్ను ఎవ్వరనూ ఎదిరింపజాలరు. నన్ను ధిక్కరించి నీవి నగరమున ప్రవేశించుట అసాధ్యము. నేడు నా చేతిలో నీకు చావు తప్పదు. నీవు అసువులు వీడి దీర్ఘ నిద్రలో మునిగేదవు. ఓ వానరా, నేను సాక్షాత్తు లంకాది దేవతను. ఈ నగరమును అన్ని విధములుగా రక్షించుచుందును. ఈ విషయమునే నిన్నీకు తెలిపితిని. కపిశ్రేష్ఠుడును, వాయుసుతుడు అయిన ఆ హనుమంతుడు లంకాది దేవత వచనములు విని ఆమెను ఎదిరించుటకు సిద్ధమై పర్వతాకారమున నిలబడెను. పిమ్మట వానరోత్తముడును, మిక్కిలి ప్రజ్ఞాశాలియు మహాబల సంపన్నుడు అయిన ఆ హనుమంతుడు వికృతాకారమున స్త్రీ రూపముననున్న ఆ లంకాది దేవతను చూచి ఆమెతో ఇట్లు భాషించెను. ఏడలతో ప్రాకారములతో తోరణములతో ఒప్పుచు మనోహరముగా నున్న లంకా నగరమును చూడవలెనని నాకు మిక్కిలి కుతూహలముగా నున్నది. అందులకై నీ నిచ్చటికి వచ్చితిని. లంకలోని తోటలను, ఉద్యానవనములను, అడవులను అంతటను వరుసలు ధీరియున్న భవనములను చూచుటకై ఇచటకు నేను వచ్చితిని. కామరూపిణి అయిన ఆ లంకాది దేవత హనుమంతుని వచనములు విని ఇంకను పరుషములైన వచనములను ఇట్లు పలికెను. దుర్బిద్ధిగలవో వానరాధమా, నేను రావణుని పోషణలో అతని అండదండలతో నున్నాను. నన్ను జయింపకయే నేడు ఈ నగరమును నీవు ప్రవేశింపజాలవు. అంతటా ఆ కపివరుడు ఆ రాక్షసితో, ఓ శుభాంగి, ఈ నగరమును చూచిన పిమ్మట మరల వచ్చిన రీతిగానే వెళ్ళెదను అని నమ్రస్వరముతో పలికెను. పిదప ఆ లంకాది దేవత భయంకరమైన ఒక మహాధ్వని గావించి ఆ కపివరుని తన అరచేతిలో వేగముగా బలము కొలది కొట్టెను. లంకాది దేవత బలముగా కొట్టగా కపిశ్రేష్ఠుడును, మహావీరుడును అయిన ఆ వాయుసుతుడు ఒక మహానాదము గావించెను. వెంటనే ఆ హనుమంతునకు పట్టరాని కోపము వచ్చినను తన ఎడమ చేతి వ్రేళ్లను ముడిచి ఆమెపై తిన్నగా ఒక దెబ్బ వేసెను. స్త్రీ అని భావించి అతడు తన కోపమును ప్రకటింపలేదు. ఆ రాక్షసి మాత్రము అతని లఘుముష్టి ఘాతముతోడనే విహ్వలయ్యై వికృతములైన ముఖముతో చూపులతో వెంటనే భూమిపై పడిపోయెను. అనంతరము ప్రాజ్ఞుడును, తేజస్వియునైన హనుమంతుడు అట్లు నేల కొరిగిన ఆ రాక్షసిని చూచి స్త్రీ అని భావించి ఆమెను దయతలచెను. అప్పుడు ఆ రాక్షసి మిక్కిలి దిగులు పడినదై గర్వమును వీడి గద్గద స్వరముతో వానర వీరుడైన హనుమంతునితో ఇట్లు పలికెను. ఓ మహాబాహు, అనుగ్రహింపుము. ఓ కపీశ్వర, కాపాడుము. ఓ మహాపురుష, ధీరులైన మహాబలశాలురు స్త్రీవధ చేయరాదు అను నియమమునకు కట్టుబడి ఉందురు. ఓ వానరోత్తమ, నేను సాక్షాత్తుగా లంకాది దేవతను. మహాబలశాలి అయిన ఓ వీరుడా, నీ పరాక్రమము చేత నేను జయింపబడితిని. ఓ కపీశ్వర, నేను చెప్పడి ఈ మాట తథ్యము వినుము. పూర్వము బ్రహ్మదేవుడు నాకు ఒక వరమొసంగెను. అది ఏమనగా, ఒక వానరుడు నిన్ను తన పరాక్రమము చేత జయించినప్పుడు రాక్షసులకు కీడుమూడునని నీ వెరుంగుము. ఓ సౌమ్య, నీ దర్శనమగుట వలన నేడు ఆ సమయము ఆసన్నమైనట్లే. పలికిన మాట సత్యమై తీరును, దానికి తిరుగుండదు. దురాత్మరుడును, రాక్షసరాజును అయిన రావణునకును, రాక్షసులకందరికీ సీతానిమిత్తముగా వినాశకాలము దాపురించినది. అందువలన ఓ కపిశ్రేష్ఠ, రావణుడు పాలించుచున్న ఈ లంకాపురిని ప్రవేశించి నీవు తలపెట్టిన కార్యములన్నింటినీ నిర్వహింపుము. ఓ కపీశ్వర, శాపమునకు గురి అయి రావణుడిచే పరిపాలింపబడుచున్న ఈ సుందర నగరమును ప్రవేశింపుము. హాయిగా వెళ్ళి స్వేచ్ఛగా నిరాటంకముగా పరమసాధ్వి అయిన జానకికై అంతటను వెతుకుము. వాల్మీకి మహర్షి విరచితమై
ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండే తృతీయ సర్గ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.